పైసలు తెచ్చిన అనబ్బా. ఇక పైసల కన్నా ఇబ్బంది ఉన్నది బాబు. కొంచెం వారంలో వారంలో పెళ్ళి ఉన్నది. ప్లీజ్ బాబు, పైసలు వల్ల పైసలు పడిస్తానని మోసం చేసాడు బాబు. ఆ మా ముఖంలో నాకు నువ్వే యాదవుతున్నవే. బంగారం కడికి పోయి మర్యాద పూర్వకంగా బంగారం తీసుకొని మాట్లాడుతున్నాను. ఏందో వీడంతా ఇంత బుద్ధిగా లేస్తారు. మౌనికా, ఈ ముగ్గెత్తు రారా బిడ్డ. అవును కానీ ఏమని మొక్కు నువ్వు? దేవుని మొక్కు నేను బయటికి చెప్తున్నానే. చెప్పు కదా, నాకు చెప్పరాని మొక్కినావా? ఏమని మొక్కిన వెళ్తా? నేను ఏ రాత్రి ఇంటికి వచ్చిన మా భార్య డోర్ తీయాలి. నేను ఇంత దాయినా నన్ను ఏమనద్దు. రాత్రి 10 అయిన తర్వాత ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దని మొక్కుకున్నానే. ఉన్నది చెప్పు. వాళ్ళే మొక్కుకున్నాండి మళ్ళా చెప్పు. మీరేం చెప్పన్నా? మా భార్య మంచిగా ఉండాలి, ఎప్పుడు నాతో ఇట్లనే ఉండాలని మొక్కుకున్నా. వీళ్ళే మొక్కుకున్నా. మంచి బావ కాదు, నువ్వే అనుకున్నా. నేనా? మా బావ నన్ను చూడాలి, ఎవ్వరిని చూడద్దు, నాతోనే ఉండాలి, నేను చెప్పినట్టు వినాలని మొక్కు. ఇంకేమైనా మొక్కుపోయా? కాదు బావా. మా బావ పెళ్ళైన తెల్లారి నుంచి ఏ విధంగా చూసుకున్నాడో, ఎంత ప్రేమ చూపెట్టిండో, అంత హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మొక్కిన. మంచి కోరుకునే, పెద్దదే కోరిక. నేను చేసుకున్నాక ఇంకోళ్ళని చూస్తున్నా. నేను చాలు గంటే ఎవరు చెప్తారు ముందరి ముందట. అయినా బాబు చెప్పు. ఒకటి ముప్పై ఒకటి అయినాయి బిడ్డ పెళ్ళికి. అమ్మక్క చేసేది ఉన్నది. నీ ఆ 2 రోజుల ముందు చెప్తే మా అత్త మాను వెళ్తున్నాడు, ఇప్పుడు చెప్తే ఎట్లా? ఈ అని చేసే ముందే గుర్తు కదా మీకు. అరే నేను ఇంకా ఆగరా, నేను చెప్పేది మొత్తం వినరా. ఏది చెప్పు, ఏం చెప్తావు? సమ్మక్కు చేయాలి రేపు. అక్క నుండి బాగుంది, మీ అత్తగారిని అందరిని పిలుద్దామా, ఇంట్లో మంది మేము చేసుకుందామా అని అడుగుతాను కొడుక. ఓ ఇంట్లో మంది అసలు మన బగ్గ తినాలి, ఇంట్లో వండాలి, ఎవరికి పెట్టద్దు. ఇక కోర్పు లేదు, 4 రోజుల ముందు చెప్తే చూడాలని పిలుచుకుంటాం. కానీ రేపు మీరు ఆగుల్లి, నేను చెప్పేదాకా ఇన్నర ఆగుర్రా. సరే చెప్పు, నీ ఆలోచన ఏంది? మన ఇంట్లో మంది వేసి చేసుకుందాము, అక్క బావకి ఇవ్వాలి లేకుండా మన ఇంట్లో మంది వేసి చేసుకుందామా, మీ అత్తగారి నుండి అక్క బావని పిలుద్దామా. ఏమన్నా ఎడతోడు చేస్తాను, మా కోడిపిల్లనే అన్నిటికి వెళ్ళి పడతాడు. పెళ్ళి కాకపోతే ఇజ్జే మనం పోతే కొత్త చుట్టారు. ఇక మా అత్తమామ వెళ్ళకపోతే ఎట్లుంటదే? అయితే అది నువ్వు అనేది కూడా నిజమే రా, పిలుతాంది మరి. అదేనా మరి, అందుకే పిలిచింది రా. మీ అయ్యో ఏదంటాడు, నేను పిలువ అంటాను. పిలుచుకుందాం చేసుకుందాం అందరం కలిసి. అరే నువ్వు గట్లే కూర్చుంటావు, అది గట్టే కూర్చుంటారా? నేను తేవాలరా తెచ్చేది ఇచ్చేది అన్ని నా మెడ గట్టర్రా అన్ని.
ఇంకేమున్నది బిడ్డ తెచ్చటానికి అన్ని తెస్తాను అన్ని తెస్తాను అంటాడు ఏమో తెచ్చినట్టు అన్ని పీసు పీసు చేస్తాడు చేసేడు చేస్తానే ఉంటాడు. ఇక జైరా మీ అత్తగారికి ఫోన్ చేయి, నేను బాబుకు నక్కకు చేస్తాను, నువ్వు ఫోన్ చేయి. ఫోన్ చేయి, నువ్వు మా అత్తమామ మాతో ఒకసారి మాట్లాడు, నిన్ను కూడా ఫోన్ చేసి చెప్తా, బామ్మడికి కూడా చెప్తా, మీ మామకు ఫోన్ చేసి చెప్తా, అట్నే అక్క బావ కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పు రామ్మను అత్తయ్యాలి రాత్రి రమ్మని అక్కడికి ఇట్లా రాత్రి రామ్మని మీ బామ్మడి రమ్మని మీ బామ్మడికి అయితే నువ్వే ఫోన్ చేయి, నేను చేసు నేనే చేస్తా కానీ అట్లా అయితేనే చేస్తారా చేస్తాను అయ్యో నాలుగు రోజులు అయితే వరి కోసుకుంటే పడుతుంది మెల్లగా అనుకున్నాను ముందు పోతా అంటేనే. చెప్పు ఇంకేం సంగతి ఉంది, ఎప్పుడైనా పోయినావా మీ బాయ్కాడికి? ఎప్పుడు పోలేదు. రాకపోయినా అసలు బాయ్కాడికి పోకపోయేది? అసలే పోలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ మన పొలం దగ్గరికి వచ్చాడు. నేను ఊకత్ ఏదైనా పని ఉంటే బాయ్కాడికి అత్త టిఫిన్ బాక్స్ వేయడానికో దానికో దీనికో అప్పుడు సార్ కూలర్లు వస్తారా పొల్లగాళ్ళు ఇంకా వస్తలేరే. ఓర్ గణేష్, గణేష్ ఇదా చెప్పా. ఇక రాజన్న కళ్ళు చెప్పిన సర్వల్ పెద్ద బాబు దగ్గర పోయి కొన్ని ఈ రోడ్డు పట్టుకొని రాపో. ఇక అక్క బాబు వచ్చేసరికి అవి వాతాలు రాకుండా బాగుతారు, అంత మంచినారా అయ్యా? అయ్యా అంత మంచి ఏ ఆగరాదురా బాబు వచ్చిందే, ఇప్పుడు ఇంట్లోకి రానే రాదురా, ఆగరా మంచి లాగానే రా కలిసి ఉన్నా నీరా కొబ్బరి అరే మంచి నువ్వు ఇంట్లోకి రాకముందు పని చెప్తాను ఎవరు ఆయనకు పోయేస్తాం ఇద్దరం కలిసి పోయేస్తాం అన్నయ్య జల్దిరా బిడ్డ ఆలస్యం కానీ నాకు మా అమ్మలు ఏంది ఇంకా వస్తలేరు బాబుకి అయితే ఎప్పుడు పని తీరది ఏందిరా అటు ఇటు చూస్తాను ఏం లే అత్తమ్మా మా అమ్మ ఇట్లా వస్తారేమో అని చెప్తున్నా అచ్చడోళ్ళు అయితే రారా అచ్చేది ఉంటే గిడిదాకా వచ్చిన ఇంటికి రారా ఇరగ పని చేసుకున్నారా బిడ్డ వాళ్ళ చిట్టాలకు అత్తమ్మ మామయ్య ఏ అల్లకత్తం అన్నారే నేను ఒంటి గంట వరకే రమ్మని ఇంతవరకు లేరు ఆ పొలం ఎదురు చూస్తుంది అది ఎదురు చూస్తుంది కొత్త కొత్త ఎట్లుంటది నువ్వు కళ్ళల్లోకి చెప్పినావా కళ్ళు పోయమని చెప్పిన బిడ్డ మరి వీడు పోయి పట్టుకునే వస్తాడు రాజన్నకు నేనే చెప్పిన నేను ఈయన తీసుకొని వేయండు వీడు ఆడ కూర్చున్నాడు పెట్టాడు కదా పెట్టరు పెట్టరు ఎనకట్లెక్కున్నాడా బిడ్డ తమ్ముడు ఇప్పుడు మారే ఖర్చు మీద ఖర్చు పెరిగి 4 లక్షలు అంత అప్పు అయింది ఏంది 4 లక్షలు అయిందా అయింది రో తల్లి నేను ఎవరో చెప్పాను ఇంటి ముందరికి ఇచ్చిన పైసలు అయిపోయాగా నీకు 4 లక్షలు అప్పైందా ఎంత ఇచ్చింది మీ మామ ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చింది అనుకుంటున్నా నువ్వు అందా చెప్పేది ఎంత ఇచ్చిండే నాకేమెరకు నేను అడగలే ఆ రోజు 5 లక్షలు ఇచ్చిండవ్వ 5 లక్షలు ఇచ్చిండు ఇంకా 30 లక్షలు ఇవ్వాలి కదా అందులో నుంచి సగం అంత భూమి పెడతాడు కదా సగం పైసలు ఇస్తా బంగారం కాడ ఒప్పుకో బావా అంటే ఆ రోజు ఒప్పుకుంటి ఆ బంగారం ఆయన ఫోన్ చేస్తాడు ఇక నాకైతే చెప్పలేను ఈ ఖర్చులన్నీ పెరిగినాయే మా సమ్మక్కని చిన్నగా చేద్దాం ఇంట్లో మనం అంటే గణేష్ కూడా ఇచ్చేది పోదా మా మామని పిలువకుంటే నీ కథ మంచిగానే ఉన్నదని నన్నే తిడతాడు వాడు మర్రపడతాడు వాడిని మర్రవాడు దీవానికి ఏమేరక కానీ ఈ అల్లుడు అంటే ఇప్పుడు ఏమంటలేడు కానీ 4 రోజులు అయితే మళ్ళీ ఆయన ముఖం మాడతాడు ఏ అబ్బో ఇక ముఖం మాడవనే బిడ్డు మీ అప్ప ఫస్ట్ అప్ప చెప్తానే తల్లు నీ పంచును ఆయన అలిగినా నువ్వు అలిగినా నాకు మంచిగా అనిపోయినా అనిపోయింది నాకు ఇంట్లోనే ఉండబుద్ధి కాదు ఇప్పుడు మావన్ మరి ఈసారి ఇచ్చిన బంగారం పైసలు వచ్చినాక అడుగుదామని అనుకుంటాను బిడ్డ అడుగుడు అంటే గట్టిగా అడుగుడు ఏం వద్దు కానీ ఓ మాట తలిగాయి ఎందుకంటే ఆ మామ ఎవరికన్నా ఇచ్చేకాడనన్నా ఎవరన్నా ఇచ్చేకాడికన్నా తెచ్చుకోవాలి కదా అవి తెచ్చిస్తాడు మాట పోకుండా ఆడితే అయినా బాబా అని అంటారు అంతే ఇప్పుడు తిని అంత అయిపోయినాక మెల్లగా ఏం చెప్పాను బిడ్డ ఇది నేను ఆడిపోయి చేసినా మగ పెళ్లి చేసినా తెలుస్తలేదు తల్లి చేసింది మగ పెళ్ళి కానీ కరస ఆడిపోయి కన్నా భారీగా వచ్చింది ఇప్పుడు మరి ఎంతమంది మరి మెచ్చుకున్నారు చెప్పు మెచ్చుకున్నారు కానీ 10,000 రూపాయల బట్టలే అయినాయి అవ్వా ఇక అడుగుతూ అడుగుతూ మామతో కానీ నీ కోడలు మంచిగా మాట్లాడుతాను నానే ఇక అమ్మగారికి ముచ్చట నాతో అయితే మంచిగానే మాట్లాడుతుంది అమ్మటివా అమ్మా ఇక రావే సరే కానీ నీ కోడలు మంచిగా మాట్లాడుతుందా అత్తమ్మ అని మంచిగా పిలుస్తుందా మంచిగానే మాట్లాడుతుందిరా మంచిగానే మాట్లాడుతుంది కానీ ఊరికే కొంచెం ఓసారి డల్గా కూర్చుంటుంది ఇక మీ అయ్య ఏదో ఒకటి అంటాడు నన్ను అన్నాడు అన్నట్టుగా ఆమె చూస్తుంది నేను ఆ పిల్లని ఎందుకంటే అమ్మని తిరుగుతా బిడ్డ నేను ఎట్లయినా తిరుగుతా ఇంటి ముందట మంచిగా అటు ఇటు పని ఆసరి అవుతుందా చదువుకున్న పిల్ల ఏం చెప్తా బిడ్డ నేను లేచి చేసుకుంటాను ఇప్పుడు ఏం పని చెప్తా నేను నేర్పాలి నువ్వు కూడా కొంచెం నేర్పాలి గిట్ల బిడ్డ కూరలండు నేర్పుతాను ఇంట్లో కూరలండ రాదా కూరలండ రాదు కానీ కొంచెం కొంచెం నేర్చుకోవాలి బిడ్డ మరి ఎట్లా మరి మీరు ఇద్దరు ఉన్నకాడ ఎట్లా
మరి వానికి కోసం అవుతుంది ఆమె అడిగిపోయినాక హైదరాబాద్ పోయినా నువ్వు మంచిగా ఉండి బాప అంట అంటే ఊకేమో మావేనన్న అంటాడు అని ఆమె మొహం మాడుతుంది. నువ్వు చెప్పుకో మెల్లగా చెప్తాను, నీది నువ్వు మెల్లగా గిట్ల కాదు గిట్ల బిడ్డ అని చెప్పుకోవాలి. ఊడ్చుడు సల్లుడు ఎట్లుంటాలి ఏంది అనేది నువ్వు చెప్పుకో. బాప చెప్తే ఎట్లుంటది, మా మామ నన్ను ఊక గిట్ల అంటాడు అని అది బాధపడుతుంది. మెల్లమెల్లగా మీరే చేసుకోరు అది అలవాటు అయ్యేదాకా కూడా. అత్తమ్ముని మామయ్య అత్తారు అత్తలు రాని అత్తారు ఇప్పుడే అత్తారు అత్తమ్మా చెల్లె అంత మంచిగా ఎందుకు బాపుని చూడక గిన్నె రోలే దానికి ఏడుపు అవుతలే చూసే వరకు. ఇంకేంత ఇక మీ బాప వచ్చిందిగా ఇప్పుడు నాకు పొద్దు చాలి ముఖం అంతా చిన్న ఉచ్చుకొని కూసో ఏంది బిడ్డ అంత చిన్నవి ఉంటా అన్నావు ముఖం అంత గొంతు కప్పింది పోతే ఉంటలేవా అమ్మా? ఏంది బిడ్డ అమ్మడిది చెప్తలేవు ఎవరన్నా ఏమైనా అంటారా మీ అత్త ఇట్లా మీ మామ ఇట్లా? గణేష్ మనం చూసుకుంటాడు బిడ్డ. ఏంది తల్లి ఏంది రా ఏమైంది ఏంది ఏమంటారు వాళ్ళు ఏమైనా అంటారా? ఏడో 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 గుడు ఏడో గుడు మా వచ్చిన ఏడోపు ఏడో గుడు ఏడో ఏడో నేను వచ్చిన కదా బిడ్డ వచ్చిన ఏడోపు ఏడో ఏందయ్యా నువ్వు ఏడుతానా? నువ్వు ఏడవ కాగు ఆమె కూడా ఏడుతుంది బిడ్డ. ఒక నువ్వు కొంచెం పెట్టావే నువ్వుకో మమ్మీ బాబు నువ్వు అమ్మడు బుద్ధి నాకు ఇది మంచిగా అనిపించలేదే, ఎటు చూసినా మీరే గుర్తు చేస్తారే నాకు. మంచిగా అనిపించలేదు బిడ్డ నిన్ను ఇక్కడ పంపించిన కాడి నుంచి నువ్వే గుర్తు వస్తారు వెంటనే నాకు. అన్నం తింటలేడు ఏం తింటలేడు బాపు నీ పెళ్ళి సుంది నువ్వు ఇక్కడికి వచ్చిన సుంది. అందుకేనా బాబు అట్లనుకుంటారా తల్లి పెళ్లి అయి అత్తగారింటి కాడ ఉండాలి మంచిగా ఉండాలి రెండు రోజులకు రోజు అత్తం తీ రెండు రోజులకు ఒక నాడు మేము ఇక్కడికి అత్తావు నువ్వు అట్లా ఎడతావా తల్లి నిలిచిపెట్టిన ఒక్క నిమిషం కూడా బతకలేదు నీ కోసమే నీ చుట్టే తిరుగుతా నేను ఉన్నాను రోజులు నీ కోసమే పని చేస్తా నీ దగ్గర రెండు రోజులకు ఒకసారి వచ్చి చూసుకుంటా పోతా నా బిడ్డని చూస్తే నాకు నిమ్మలం. నువ్వేం రండి పెట్టుకో నువ్వేం బాధపడకు బిడ్డ ఊకి ఏడువకు మంచిగా తిని నువ్వు మంచిగా తిని మంచిగా ఉండు బిడ్డ. నువ్వు చదువుకున్నదా నీ కాదు బిడ్డ చిన్న పూరి కాదు కదా చదివిపించిన నేను మంచి బంగారు చదువు చదివిపించిన నా బిడ్డను నా బిడ్డను మంచిగా చదివిపించుకున్నాను మంచిగా ఇచ్చి మంచి గొప్ప ఇంటికి ఇచ్చిన మీ అత్త మీ మామ అయితే ఏమంటలేరు కదా బావ అయితే మంచిగా చూసుకుంటాను కదా చాలు ఇంకా చాలు ఇది అత్త బిడ్డ రెండు రోజులు ఒకసారి రాకపోతే చూడండి. వాళ్ళే బాపు వాళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు నన్ను తిడుతురు నాకేం అర్థమైతే లేవు. అంత తీ బిడ్డని అడుగుతా నేను అడుగుతా తీ బిడ్డ మీ మామని అడుగుతా మీ అత్తని అడుగుతా బిడ్డ నువ్వు నాకు బాబుతో చెప్పాలన్నా కూడా భయం అవుతుంది ఏమన్నా అంటాడేమో అని చెప్పు చెప్పు బాబు మంచిగా చూసుకుంటుంది బాబుకి చెప్పాలి బిడ్డ నువ్వు బాబుకి చెప్పద్దా బాబుకి చెప్పాలి ఏదన్నా ఆయనకు చెప్పరా తల్లి ఆయన వాళ్ళకి చెప్పుకుంటాడు కలిసి మా సమ్మక్క సారక్క తల్లి చల్లగా దీవించు నా పిల్లలను. మలగి దినం వరకు నా కొడుకు నా బిడ్డకు పన్నంటి మనవల్ని ఇయ్యాలనిద్దరి నాకు తల్లెత్తు పిల్లెత్తు బంగారం దొక్క తల్లి చక్కగా అక్కడికి మొదటికి అత్త మేడారం వచ్చి ఏట పొత్తుడు చేసి నీ మొక్కు చెల్లిస్తా తల్లి చల్లగా చూడు తల్లి నా పిల్లలను. ఎదురు ఎదురించిన ఒక్కలయ్యా సమ్మక్క సారక్క కోడూరు లక్ష్మీదేవి పైడిద్ద రాజు అందరికి చిట్టుగా కళ్ళెందుకోవయ్యా తమ్ముడు పచ్చే ఉన్నాడు
మొన్న బరాత్లో పొంగితివి మీరవుతీ అవి బరాత్లు ఎట్లా చేసి ఇంకా మీద దుబ్బెత్తలేడు అవి ఇప్పుడు పెళ్లి అంటే చెల్లె పెళ్లి అంటే ఎవరికైనా సంబరం ఉంటుంది. చికెన్ బిడ్డకింత చెల్లెకింత పోయే మౌనిక నువ్వు గ్లాస్ తాగబెట్టుకో. మావుడు పైకి అట్లా గట్టిగా కనబడదు కానీ భరతలా మావుడు ఎగురు చూసి మీరు ఏమో కొంచెం అనుకున్నారు. మావుడు చిన్న పిల్ల కానీ స్వభావం మావు అన్ని పనులు దగ్గర పడి వస్తాం ఫస్ట్ కలిసి తీసినాం. మాది కూడా ఈ పెళ్లి ఏవతి ఎక్కడ దక్కనే అయింది. బాబు ముచ్చట అనుకుంటున్నా మరి అడుగు మావయ్యను. ఇక నేనే వాడగల తల్లి. ఆ రోజు నన్ను బుధగారిచ్చింది నువ్వే, చెప్పింది నువ్వే, చల్లబడగొట్టింది నువ్వే. నీ మామ నువ్వు ఇద్దరు కలిసిళ్ళు నన్ను మొత్తం మీద ఒప్పించుళ్ళు. ఆడ నేను ఒప్పుకున్నా. ఆ చేడు పైసలు అడుగుతాడు అలాగే నాలుగు రోజులు నన్న. మరి నీ మామ ఏమంటాడో, ఇల్లుకి పెట్టే పైసలన్నీ పెళ్ళికి వాడిన. ఇక ఇల్లు ఇండ్లకి వచ్చేది ఉన్నది బిడ్డ వచ్చే నెలల. మరి మీ మామ ఏమంటాడో, ఏం కథ చేస్తాడో చూడాలి. ఏం బావగారు పైసలే తీయాలి మావా, లేకపోతే గోసైతే సేట్లు ఒళ్ళు పెడతాడు. బాబు ఆగే ఒక నిమిషం అక్క, నేనంటే నీకు కోపం వస్తుంది కావచ్చు కానీ ఊకే పైసలు పైసలు నువ్వు ఎందుకు అడుగుతావు అక్క? ఏదైనా ఉంటే మామ మాట్లాడతాడు లేదంటే బావ మాట్లాడతాడు అంతేగాని పండుగను పిలిపించి ప్లేట్లు అన్నం పెట్టి మీరు పైసలు అని అడుగుతారా? ఇదేనా మీ పద్ధతి? మేము పైసలు ఏమేమి కొట్టాం, మా చెల్లె వాకిలు ఏం పడం, మేము తల తాకట్టు పెట్టైనా పైసలు ఇస్తాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడకూడదు. మంచి ఉండలో చెప్తాను. నువ్వేం మాట్లాడతానవే, నా బిడ్డను అన్నం ముందర పెట్టి పైసలు పైసలు అని అడుగుతాను నా బిడ్డను అంటాను. మీ బాబు లేడా, మీ తమ్ముడు లేడా అంటాను. మీ బాబు లేడా అడిగేతందుకు నువ్వేం మాట్లాడతాను? నా బిడ్డ లేకుంటే పెళ్ళి అయ్యేదేనా నీకు తెలుసా? ముచ్చటేదన్నా నా బిడ్డ ఏం చేసింది ఏం కదా నీకు తెలుసా? పిల్లగాని పిల్లగాని లెక్కుండు. అంతేగాని ఏందే మీ కొడుకు సంగతి ఏంది? ఆ రోజు పెళ్ళిళ్ళకి అట్లే చేసింది, వాళ్ళకి ఇట్లే చేస్తాను. ఇదేం పద్ధతి బా? నువ్వు చెప్పాలి ఒకరికి రెండు సార్లు నీ కొడుకు. ఇద్దరు ఊకో బావ, మరి చింటారే నీకు బుద్ధి లేదు సపడే ఒక నీకు ఏం తెలుసా మాట్లాడుతున్నారు? బావా దాన్ని ఏమనుకో, వాడు తెలియకుండా మాట్లాడతాను. నీ పైసలు నేను తప్పకుండా తీసుకొచ్చిస్తా, నా తల తేకట్టు పెట్టిన పట్టుకొచ్చిస్తా, అచ్చులతో నీకు తీసుకొచ్చిస్తా. కూడలా నీకు పైసలు తెచ్చిచ్చే బాధ్యత నాది, రాగానే ఆగిన ఇన్ని రోజులు వాస్తవానికి కాపీకి రాగానే నీకు తీసుకొచ్చిస్తా. నా బిడ్డకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని కూడా నాది, వస్తాయి వచ్చినాక ఇస్తా. అరే చింటూ నీకు తెలియదు నేనేం చేసినా, ఏం మాట్లాడిన సంగతి తెలియదు, అక్క ఎంత మంచిదైన సంగతి నీకు తెలియదు. రెండు సపడోకో నీకు ఏం తెలియదు, సపడోకో నువ్వు మాట్లాడకు బాగా ఏమనుకోకొచ్చారు పుణ్యం. ఏదైతే పద్ధతి కాదబ్బా, చింతూ మాట్లాడిన నువ్వు అయితే బాధపడకండి, నువ్వు కూడా బాధపడచ్చారు పుణ్యం ఉంటారా? అంటాడు బాబు వాడు తెలియకనే అంటాడు, వాడు తెలియదు వాడు చిన్నప్పుడు వాడు తెలియకనే అంటాడు. తెలవనుకోక బాగా జరు పుణ్యం ఉంటారు ప్లీజ్. మీకు కట్న బాబు నువ్వు ఆగే, మనం బాగా ఏమో బుర్రకిత్తనే ఓకే, ముంగట తిండి పెట్టి పైసలు పైసలు సాధాయిస్తాను. ఆగరా నువ్వు, ఏంటి ఆగేది? ఇదేనా పద్ధతి? ఈ పద్ధతి ఎక్కడ ఉన్నాయా? మీ ముంగట ప్లేట్ పెట్టి పైసలు పైసలు అని కూడా ఎక్కడ మరి వద్దు ఆగు. చూసినావా నీ కొడుకు సంగతి? బాగా మొన్న కట్టే తాగి లొల్లి చేసిండు, ఇవాళ గిట్లే చేస్తాను. ఎవరు బాబు చెప్పినా పట్టుకొస్తాను ఇవన్నీ. ఏంద్రా గణేష్, మీ బామ్మ సంగతి ఏంది, మీ మామ సంగతి ఏంది? ఏ ఊకో మామ, వాడేం చెప్తాడు
దీనికి ఉండాలి. ఇది మనిషేనా? ఫస్ట్ ఇంటికని చెప్పినా ఏమైనా ఉంటే మీ అయ్యే మాట్లాడతాడే అని చెప్పినా దీనికి. అప్పుడు నచ్చ చెప్పింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడబట్టే. అరే ఇప్పుడు నేను ఏం చేసి నన్ను నన్ను తిడతాను? అరే ఆమె ఏమన్నదే, నువ్వు నా బిడ్డ మీద గర్వం అవుతాను. మా బాపే ఉండి మీరు కళ్ళకు వేరంక బిడ్డ సేట ఆగుతలేడు, పైసలు అడుగుతాడు, ఏం కథ అంటే బాబు మరి మా వచ్చినాక మావతో ఒకసారి సరిద్దాం తీయ అన్న, ఆయన దానికే గింతగానే ఉన్నానన్న. వాడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటాడు, నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజులు నేను మావ ముఖం దాని ముఖం అందరి ముఖం చూసి బాబు నొప్పించి పండుగ తెల్లదీసింది, నాది అట్టిదైపోయిందా? నేను చేసిందంతా అట్టిదైపోయిందా? నేను ఇప్పుడు ఉన్న వాళ్ళని పైసలు ఇవ్వాలని అడిగినా, లొల్లి పెట్టినా, లంగ లంగ అంటే నన్నే లంగం చెప్తారు, దొంగ దొంగ అంటే నన్నే దొంగని చెప్తారు. వాడంటే తెలియక తప్పగా అర్థం చేసుకున్నాడు, నీకు తెలియదా? నేను ఎంత ఒప్పించిన బాబును, నేను ఎన్ని చేసినా అని ఇంతగానో రంకుల్లో నీతూరు నన్నే. బాబు ఏదని ఉంటే నువ్వు ఆడుకో, నన్ను మధ్యలో పెట్టకు. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వాని పెళ్ళం అట్లా అలిగిపోయింది, వాని పెళ్ళం అట్లా అలిగిపోతే వాడు నిజంగానే మా అక్క కావాలని ఎత్తుంది అనుకుంటాడు. బాబు కన్ను అర్థం చేసుకొని నేను కదా ముందటండి చేస్తున్నా. నా బిడ్డ లేకుండా వాళ్ళ చెల్లె పెళ్ళావు, నానే వాడు తాగి పక్క తాగేట పడితే మాట్లాడుకుంటూ పోతాడు నా బిడ్డను. నువ్వు గమ్మతే ఉన్నావు, నువ్వు నా బిడ్డనే అంటానా? నా బిడ్డ లేకుంటే ఈయన బిడ్డ పెళ్లి చేసేది తెలుసు, వాడి చెల్లె పెళ్లి చేసేది తెలుసునే. అది మాట్లాడడానికి మనం లేవా? అది ఎందుకు అత్తది? దాని పెత్తనం ఏందిడా? పెళ్ళి అయింది, కథం అయిపోయింది అంతే. అయ్యా నువ్వు నువ్వు కూడా అర్థం చేసుకుంటావు, నా బిడ్డ దీవెన లేకుంటే పెళ్లి చేసిన అనే బిడ్డ చెల్లెది. బాగా మాట్లాడతానే, ఏది కావద్దు అనుకున్నాను అదే అవుతాను. ఇక వాళ్ళు అట్లైన దానికి ఏం చేయలేను, అంటే నేనే పైసలు కాగాలి, నేనే వాళ్ళు అలిగినట్టు పడాలి, వాళ్ళు గులిగినట్టు పడాలి, అసలు పిల్లోళ్ళు నేనా వాళ్ళ? వాడు ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నక మన నాన్నక సపరేట్ కూర్చున్నాడు. వాళ్ళు ఇదైతే మంచి లేదురా గణేష్. కాదు బాబుకి ఇప్పుడు పైసలు అడతారా? తినేటప్పుడే గుర్తుకొచ్చిందండి. నేను ఏమన్నారా, పైసలు ఇవ్వనన్నారా? ఒక ముచ్చట అడుగుదాం అయినాయా కాలేదా అని అడుగుదాం అనేసరికి గడి గడి వాళ్ళు లేవటండి బాంబర్ది. ఓరే నువ్వు అలానే కలిసినవరు, నేను పెట్టిన పైసలే కాదు పెట్టుబడే కదారా. ఇప్పుడు వాడు వాళ్ళ బామ్మని తిరుగుతాడు, ఇప్పుడు ఆమె ఊరుకుంటుందా? మళ్ళీ వానికి అదో రంది. ఏందే నువ్వు నా బిడ్డనే అంటావు? ఇప్పుడు అందరు కలిసి అలా పడ్డాయా? మామూలు మొత్తానికి ఎదురు కూడా వేసిరు. వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మా మర్విన్ వీడియోస్ ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరు ఇలా ఆదరిస్తున్న కొద్దీ మాకు ఇంకా మంచి మంచి కంటెంట్లు చేయాలని, మీ అందరినీ మెప్పించి ఒప్పించి ఎంటర్టైన్ చేయాలనేది మా ఆలోచన. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈసారి లైక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు, ఎందుకంటే ఒక లైక్ వల్ల ఇంకొకరికి అప్డేట్ వెళ్తుంది, అలాగే ఛానల్ గ్రోతింగ్ కూడా ఉంటుందండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే మేము మీ ముందుకు ఇంకా మంచి మంచి కంటెంట్లు తీసుకొద్దాం. దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా మా మర్విన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ మాత్రం మస్ట్గా, ఎందుకంటే కామెంట్ చూస్తుంటే మాకు ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఈ పార్ట్ 5 కదా ఇది, పార్ట్ 5 చాలా బాగుంటుంది. ఎంత ఎంటర్టైన్ ఉంటుందో అంత ఎమోషనల్ కూడా ఉంటుంది, చాలా ట్విస్ట్ ఉంటుంది. పార్ట్ 6 ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా అనేది కామెంట్ రూపంలో పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.